నేను నేను నాదొక విచిత్రమైనటువంటి స్థితి నేను ఇంటర్మీడియట్ వరకు సిద్ధిపేటలో చదువుకున్నాను ఇంటర్మీడియట్లో చదువుకున్నప్పుడు అప్పుడు ఎమర్జెన్సీ డెబ్బై ఐదు డెబ్బై ఏడు పరిస్థితి ఎమర్జెన్సీ అప్పుడు మా పక్కకున్న రూమ్లలో కొంత వామపక్షానికి సంబంధించినటువంటి విద్యార్థులు రెగ్యులర్గా రూమ్కి వచ్చిపోతుంటే వాళ్ళతో నాకు సన్నిహిత సంబంధం అయితే అప్పుడు అక్కడ గిరాయిపల్లి ఎన్కౌంటర్ జరగడం అక్కడ సూరపనేని జనార్దన్ అనేటువంటి ఒక ఆర్ఈసీ ఇంజనీరింగ్ విద్యార్థిని అక్కడ గిరాపల్లిలో కాల్చివేసేటువంటి ఈ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో నేను డిగ్రీలో డిగ్రీకి పోదామని అనుకున్నాను ఆ విద్యార్థులందరూ కూడా మీరు ఇక్కడ నువ్వు ఇక వాళ్ళతో పరిచయం ఏర్పడిన తర్వాత నువ్వు ఉద్యమాలగా ఉంటున్నా నువ్వు కర్మినాలజీ అయితే బాగుంటుందని చెప్పి నన్ను పెద్దపల్లికి తీసుకుపోయి ఐటీఐలో జాయిన్ చేశారు సివిల్ డ్రాఫ్ట్స్మెన్లో మెన్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ నాకు మల్లోజల కోటేశ్వరరావుతో పరిచయం ఏర్పడ్డది ఎందుకంటే మా హాస్టల్ ముందటనే వాళ్ళ ఇల్లు కాబట్టి ఆ కోటేశ్వరరావుతో సహచర్యం వల్ల మావోయిస్ట్ పార్టీ నాయకుడికి ఎన్కౌంటర్ కూడా అయింది ఆయన సహచర్యం వల్ల మా కొంత అంటే అసలు సమాజం పట్ల అంటే ఆర్ఎస్యు అంటే విద్యార్థి సంఘ నాయకుడిగా నేను విద్యార్థి సంఘ నాయకుడిగా రెండు సంవత్సరాలు ప్యానెల్లో కూడా గెలవడం జరిగింది ఎమర్జెన్సీ లిఫ్ట్ అయిన తర్వాత కర్మీనర్ జిల్లాలో పని పనిచేసాడు ఆ పనిచేసేటువంటి కాలంలో అనేకం మేము అసలు సమాజం పట్ల సమాజం నుండి అసమానతల పట్ల అసలు సమాజం ఎందుకు ఇట్లా విడిపోయింది కులాలు మతాల వల్ల ఎందుకు జరిగింది రాజకీయ నాయకులు ఈ ఆరు దశాబ్దాలుగా ఏం చేశారు ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఒక ఒకవైపు చదువుకుంటూనే మరొక వైపు ఈ సామాజిక నేపథ్యం కూడా చాలా బలపడినటువంటి నేపథ్యం ఇది చదువుకున్న తర్వాత మాకు అనంతకాలంలో ఉద్యోగం రావడం వల్ల ఉద్యోగ సంఘాల్లో చేరడం ఉద్యోగ సంఘాల్లో చేరిన తర్వాత ఇక ఏ ఎక్కడో దగ్గర నాయకుడిగా పనిచేయాలనేటువంటి జీలతో తెలంగాణ ఎన్జిఓ సంఘంలో చేరడం ఇట్లా ఒక ఇరవై ఏళ్ల పాటు మెదక్ జిల్లా ఎన్జిఓ సంఘం అధ్యక్షునిగా కార్యదర్శిగా పనిచేసి రెండు వేల ఏడులో నేను హైదరాబాద్ రావడం జరిగింది అంటే ఈ క్రమంలో అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం అప్పుడప్పుడే మొదలవుతున్నటువంటి దశలో నేను హైదరాబాద్ అది కేసీఆర్ గారు హరీష్ రావు గారు ప్రోద్బలం వల్లే నేను అసలు నేను హైదరాబాద్ రావడానికి నాకు ఇష్టం ఉండేది కాదు హరీష్ రావు గారు కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం ఒక పెద్ద సంఘం తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది ఉద్యోగాలు కూడా మళ్ళీ మనం ఒక చైతన్యం రావాలంటే మీలాంటి నాయకులు ఎందుకంటే రెండు ఇరవై సంవత్సరాలుగా మీద జిల్లాలో పనిచేస్తున్నటువంటి సందర్భం వాటితో ఏర్పడినటువంటి అనుబంధంతో మీలాంటి వారు స్వామి గౌడ్ గారు ఇప్పుడు అధ్యక్షునిగా ఉన్నాడు మీరు ప్రధాన కార్యదర్శికి వస్తే బాగుంటుందనేటువంటి భావనతో వాళ్ళు చెప్పిన తర్వాత నా ఎఫర్ట్స్ అన్నీ కూడా కొద్దిగా స్పీడప్ చేసి ఏకగ్రీవంగా నేను మామూలు ప్రాథమిక సభ్యుల నుండి అసలు కళ అసలు నిజంగా జిల్లా మేము రాష్ట్ర స్థాయి అధ్యక్షుని అయితే మేము కానీ లేదు స్వామి స్వామిగౌడవం అయిన తర్వాత ఒక అత్యద్భుతమైనటువంటి పదవిని టీఎన్జిఓ అధ్యక్షునిగా నేను నా కాలంలో తెలంగాణ సాధించుకోవడం అనేటువంటిది నిజంగా ఒక గర్వకారణం ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమం రావడం ముఖ్యమంత్రి గారితో పరిచయం ఏర్పడడం సకల జన్ల సమ్మె సహాయ నిరాకరణ ఈ ఒక పదేళ్ల పాటు నిరంతరంగా ఇరవై నాలుగు గంటలు ఉద్యమాల్లో పనిచేసేటువంటి అవకాశం దక్కడం ఇవన్నీ కూడా అంటే మేము విద్యార్థి దశలో నేర్చుకున్నటువంటి రాజకీయాలంటే ప్రజలు ఆ పునాది ప్రజల కోసం పనిచేయాలి నిస్వార్థంగా పనిచేయాలి అవినీతికి తావు లేకుండా పనిచేయాలి ఎక్కడ పనిచేసినా పది మంది కోసం నిజాయితీగా పనిచేయాలి ఏ తపనతోనైతే మేము ఆ ఉద్యమ కాలంలో నేర్చుకున్నామో నిజంగా అది మాకు ఒక బేస్ ఇవాళకి కూడా మేము ఏదైనా మాట్లాడుతున్నామంటే ఎవరైనా ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్లో దిగుతున్నామంటే మొత్తం కూడా మాకు ఆ సామాజిక నేపథ్యం ఈ రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి పద్ధతిని కేసీఆర్ గారితో అయిన తర్వాత మాకు అది పోయింది ఎందుకంటే అనేక విలువలు మానవ విలువలతో మనం రాజకీయాల్లో పనిచేయచ్చు రాజకీయాలు ఉండడం వల్ల రా సమస్యల్ని మనం సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది వ్యవస్థల్ని శాసించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక తెలంగాణ రావాలంటే స్వపరిపాలనని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఉద్యమ నాయకుడిగా టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మేము కూడా రాజకీయాల్లో పాల్గొనేటువంటి అంతకుముందు మేము రాజకీయాలంటే దూరంగా ఉండేటువంటి స్థితి నుంచి అసలు టీఆర్ఎస్ పార్టీ మాది ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ బలోపేతమైతేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎదుగుదల కావాలి ఎదిగి ఈ రాజకీయాలు ఇప్పుడు ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి రాజకీయాలకు అన్నిటికీ భిన్నంగా పనిచేసేటువంటి ఒక రాజకీయ పార్టీ ఎదుగుతుంది అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డాక వచ్చింది దాని తర్వాత మీకు అందరికీ తెలుసు రాజకీయాల్లో